టీవీ ఫైవ్ హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు సువర్ణకాంతుల వసంత ఋతు సోయగం ఆహ్లాదభరితం కోకిలల సుమధుర గానం మామిడి పూతల రెపరెపలు విరబూసిన వేప పూల పరిమళాలు షడ్రుచుల సమ్మిళితం మన ఉగాది సౌరభం వసంత ఋతువు చైత్రమాసపు తొలి రోజు మన తెలుగువారి సంవత్సరాది ఉగాది ఇది ప్రకృతి పండుగ ఈ ఉగాది పర్వదినం రోజున మనం మన ఇష్టదైవాన్ని దర్శించి మనసారా వేడుకుంటాం షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని రుచి చూస్తాం ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పంచాంగ శ్రవణం ఇది మన తెలుగువారి ఆచారం ద్వాదశ రాశుల ఫలితాలతో పాటు వ్యవసాయం ఆర్థిక సాంఘిక కాలమాన పరిస్థితులను గురించి తెలిపే పండుగ ఈరోజు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది విశేషాలని పంచాంగ పఠనాన్ని సరస్వతీదేవి మానసపుత్రులు మహాసహస్రావధానం దాటిన బృహద్ విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుకల నాగవడి శర్మ గారి ద్వారా తెలుసుకున్నా నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మా ప్రేక్షకుల తరపున మా తరపున మీకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు గురుగారు గురుగారు ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఉగాది రోజున పంచాంగ పఠనాన్ని మీ ద్వారా మేము కూడా శ్రవణం చేస్తూ ఉగాది విశేషాలని ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాము అసలు ఉగాది పఠనమే కాకుండా ఉగాది శ్రవణం విన్నా సరే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు గురుగారు ముందుగా ఈ నూతన సంవత్సరాది విశేషాలని గురించి మీ మాటల్లో తెలుసుకోవాలన్నది గురుగారు తెలియచేస్తారండీ సంతోషం తల్లి శ్రీ మహాగణాధిపత ఐం మహాసరస్వత్యై నమ శ్రీగూరుభ్యో నమ వాగీషాద్యాస్ మనసర్వార్థానాతృత్యా స్యు తం నమామి గజాననం బ్రహ్మా మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఏ గణాధిపతి పాదారవిందములను కొలిచి మొట్టమొదట ఆయనకు తొలి పూజను అందించి తమ తమ కార్యాలలో దిగ్విజయము సాధిస్తూ ఉంటారో అటువంటి గణాధిపునికి మనము కూడా నమస్కారములు పాదారవిందములకు చెల్లించి ఇది ప్రకృతి ప్రసాదించిన పండుగ ఉగాది కాలపురుషుణ్ణి తెలుసుకోవడమే పంచాంగములోని మహిమ అలా ఈ సంవత్సరం ఇది ప్లవనామ సంవత్సరం గతంలో మనం శార్వరిని చూసాం అంతకుముందు వికారిని చూశాం శార్వరి అంటే రాత్రి శర్వరీ సంబంధమైనది ఆ రాత్రి వెన్నెల రాత్రి అనుకున్నాము కానీ మనకు కొంచెం చీకటి రాత్రి లాగానే గడిచింది గత సంవత్సరం అంతా చాలా ఇబ్బందులు అంటే చీకటి రాత్రిలో ఎలా అయితే బయటికి పోలేమో అలా గత సంవత్సరం అంతా బయటికి పోలేని ఒక స్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట అన్నాను ప్లవ 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 శ్రీ ప్లవనామమా తెలుగుల నవ వసంత నవవసంత కోకిలమా ప్లవ 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 శ్రీ ప్లవనా మమా తెలుగుిటకూసే నవ వసంత కోకిలమా నిన్నటి నిన్నటి యాత దాటి దాటిబుత్ నిన్నటి యజ్ఞాతవాస నిశీథులను నిశీలను దాటిబుత్ విజయం ఉపప్లావ్య మహానగరమా ఉపప్లావ్య మహానగరము ఈ ప్లవనామ సంవత్సరం ఎందుకన్నానంటే పరమధర్మాత్ములైన పాండవులు కౌరవుల చేత మోసగింపబడి రాజ్యభ్రష్టులై పదమూడు సంవత్సరాలు అరణ్యవాసము ఒక్క ఏడు అజ్ఞాతవాసము వహించారు ఈ అజ్ఞాతవాసం ఎక్కడ గడిపారయ్యా అంటే విరాటరాజ సన్నిధిలో గడిపారు విరాట రాజ్యములో ఆ రాజ్యానికి ముఖ్య పట్టణము ఏది రాజధాని అంటే అది ఉపప్లావ్యము ఆ ఉపప్లావ్యములోనే సంవత్సరము పాటు అజ్ఞాతవాసాన్ని అనుభవించారు అయితే అజ్ఞాతవాసమును అనుభవింపజేసినప్పటికీ ఆ రాజ్యము చాలా గొప్పది ఆ నగరం ఎందుకంటే తర్వాత ఉత్తర గోగ్రహణము ద్వారా ఆ విజయాన్ని కౌరవుల మీద సాధించి తర్వాత మహా సామ్రాజ్యాన్ని ఏలేటువంటి సన్నివేశం వాళ్లకు ఏర్పడింది అందువల్ల ఈ ఉపప్లావ్య పట్టణము చాలా గొప్పది నిన్నటి నిన్నటి అజ్ఞాతవాస నిశీధులను దాటివచ్చు విజయం ముల ఉపప్లావ్య మహానగరమా అన్నాను అందుకని ఈ ప్లవనామ సంవత్సరము కూడా అందరికీ విశేషముగా నిన్న ఏవైతే కోల్పోయి ఇబ్బందులు పడి ఉన్నామో ఇవాళ అన్ని విధాల మళ్ళీ మానవుడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని వెళతాడు అని ఒక విశ్వాసపూర్ణముగా నేను ఈ పంచాంగ పఠనాన్ని చేస్తూ ఉన్నాను ఎందుకంటే అన్ని బాధలే ఉద్యోగాల వాళ్ళు ఉద్యోగాలు చేయలేదు ఉద్యోగం చేస్తున్న వాడికి సగానికి కూడా జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం ఉన్నారు వాళ్ళు కూడా బాగలేరు పాపం బాగలేరు కాబట్టి పూర్తి జీతాలు ఇవ్వలేకపోయారు నిరుద్యోగులు ఎలాగూ బాధపడుతున్నారు అలాగా అన్నానికి సగటు భోజనానికి కూడా మానవుడు కష్టపడినటువంటి రోజు నిన్న ఇవాళ అటువంటి స్థితి ఉండదు నవనాయకులలో ముగ్గురు శుభులు అందువల్ల ఎక్కువగా ఆధిపత్యమంతా కుజుడికే ఆధిపత్యం వచ్చింది కుజుడు రాజు ఈ సంవత్సరం ఎందుకంటే ఆయన మరి ఆధిపత్యము సంవత్సరాధిపతి అయ్యాడు మంగళవారం ఈరోజే మనకు ఉగాది అయినది కాబట్టి ఈ వారానికి ఎవరు అధిపతియో ఆయన సంవత్సరానికి అధిపతి అవుతూ ఉన్నాడు అలాగే కుజుడు అధిపతి కుజుడు సేనాధిపతి కూడా అయ్యాడు కుజుడు మేఘాధిపతి కూడా అయ్యాడు కుజుడు ఇలాగ ఈ సంవత్సరం ఏమైంది ఆధిపత్యాలు కుజుడికి ఎక్కువ ఉన్నాయి స్త్రీనాం అధిపతి అన్నాడు స్త్రీలకు అధిపతి కుజుడయ్యాడు ఈ సంవత్సరం గ్రామాధిపతి గ్రామాధిపతి కూడా కుజుడయ్యాడు ఇలా అనేక ఆధిపత్యాలు మొత్తము ముప్పై ఆధిపత్యాలు ఉంటే అందులో పదమూడు ఆధిపత్యాలు కుజుడికే లభించాయి ఈ సంవత్సరం కుజగ్రహం ఎటువంటిది అంటే ఎరుపు రంగు భూమి గృహము కళ్యాణము కలహము వాహనము ఆయుధము వీటన్నిటికీ ఆధిపత్యము గలవాడు కుజుడు అందువల్ల వాహనములు అంటే ప్రయాణాలు చేసేటప్పుడు తర్వాత అగ్ని అగ్నికారకుడు కుజుడు అగ్ని లక్షణం ఉన్నవాడు అగ్ని ఉన్నట్టుండి ఎక్కడో ఈ ప్రమాదాలు జరగవచ్చు అగ్ని ప్రమాదాలు అటువంటి వాటికన్నిటికీ కూడా ఆధిపత్యము కుజుడే అగ్ని ప్రీతి కాబట్టి ఆయనకు అగ్ని ప్రీతి కలిగించడానికి మానవులందరూ ఏం చేయాలి అంటే ఈ సంవత్సరము ప్రతివాడు ఇంటిలో దీపాలు వెలిగించాలి దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నాడు మనకు దీపం ఎంతో గొప్పది కానీ సంస్కృతి పోగొట్టుకుంటున్నాం అనేక విధాల పాశ్చాత్య ధోరణులు ప్రబలి మన సంస్కారాన్ని మనం వదిలేసాం మామూలుగా ఇంటి బయటే బకెట్ నీళ్లు ఉంటే కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే వదిలి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవాళ్ళం అలాంటి అలవాట్లన్నీ మానుకున్నాం కదా అందుకని ప్రతి ఐదు నిమిషాలకు ప్రతి అరగంటకు ఒకసారి ఇరవై సెకండ్లు చేతులు గడగండి ముప్పై సెకండ్లు గడగండి ఒక నిమిషం గడగండి అని చెప్పే దుస్థితి ఏర్పడింది మనకు ఎందుకు మన భారత జాతికి ఎవరు కాళ్ళు గడుగురా చేతులు గడుగురా అని చెప్పే అవసరము లేదు సహజంగా ఇంటికి వచ్చిన వాడిని రెండు కాళ్ళు గడుక్కోండి అనేది సహజమైన మాట మనకు బయట నుంచి వస్తే క్రిములు ధూళి ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సహజంగానే శుభ్రత మన జీవన విధానంలోనే ఉన్నది ఇవాళ పశువు గొప్పది వేపాకు గొప్పది అంటున్నాడు ప్రపంచమంతా మిరియాల కషాయం తాగాలండి చారు మంచిదండి అంటున్నాడు మన జీవితంలో రోజు పగలు రాత్రి భోజనములో చారు తినడం అన్నది మన విధానము ప్రతి ఇంటిలో ఉన్నవాడు లేనివాడు అన్న భేదము లేదు ప్రతి మానవుడు చారు తా ఇంట్లో అన్నంలో చారు వేసుకుని భోజనం చేస్తాడు చాలా సాధారణమైన భోజనం ఇది చాలా గొప్పది అని ఇవాళ చైనా చెప్తోంది ఎందుకంటే రోగమిచ్చిన దేశం కాబట్టి మార్గం కూడా చెప్తున్నది అలాంటి దుస్థితికి వచ్చాము ఎందుకంటే బూట్లు మేజోళ్ళు వేసుకొని వంటిళ్ళల్లో తిరుగుతున్నాం ఈరోజు ఎవరు చెప్పారు ఈ సంస్కారం మనకు పద్నాలుగు రోజులు క్వారంటైన్ అంటున్నాడు ఏదైనా ఇబ్బంది వస్తే పద్నాలుగు రోజులు ఒక పిల్లవాడు పుట్టాడంటే పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజులే సైన్స్ కూడా చెబుతున్నది ఏది మన సంప్రదాయం చెప్పిందో సైన్స్ అదే చెప్తున్నది శాస్త్రము అంటే మనమాట సైన్స్ అంటే ఏదో శాస్త్రము పనికిరాదు సైన్స్ గొప్పది అనుకుంటున్నారు భాష వేరు తప్ప భావం ఒకటే శాస్త్రమే సైన్స్ ఇది మనం తెలుసుకోవాలి అందువల్ల ఈ సంవత్సరము దీపారాధనలు ఎక్కువగా చెయ్యాలి కుజప్రీతి కోసము కొంచెం కలిగిన వాడైతే యజ్ఞయాగాది క్రతు నిర్వహణము చేయాలి ప్రభుత్వాలు నియతంగా యజ్ఞయాగాది క్రతువులను ఆయా ఆలయాల ద్వారా తప్పకుండా నిర్వహించాలి ఎందుకంటే అగ్ని ప్రీతి ఏర్పడుతుంది దీనివల్ల అగ్నిప్రదా ప్రమాదాలు ఇలాంటివి ఎక్కువగా వాహన ప్రమాదాలు జరగవు ఇవి చేయటం వల్ల ఇవి ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకుని చెయ్యాలి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదము ఇవన్నీ కలిపి మేషరాశి ఈ మేషరాశికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు అన్నాడు మేషానికి అధిపతి కుజుడే కాబట్టి మేషరాశి కొంచెం జాగ్రత్తలు వహించాలి మిశ్రమ ఫలాలు ఉన్నాయి మేషరాశి వాళ్ళందరికీ ఈ మిశ్రమ ఫలాల్లో జాగ్రత్తలు ఎక్కువ వహించాలి ఎక్కువగా ఎరుపు వస్త్రాలు ఈ రాశివారనే కాదు అందరికీ కూడా సహజంగా ఈ సంవత్సరము ఎరుపు వర్ణం ఎక్కువగా కలిసి వస్తుంది ఎరుపు వర్ణాన్ని ఆశ్రయించడం ప్రమాదాలు ఎక్కువ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆయుధాలతో జాగ్రత్త వహించాలి వైద్య రంగంలో వైద్యులు ఎక్కువ జాగ్రత్తలు వహించాలి ఆయుధాలు ఉపయోగించేవాళ్ళు అందువల్ల ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానము మూడు మేషరాశికి ఆ మేషరాశి వాళ్ళు కూడా కంది కుజుడు యొక్క ధాన్యం కందిని దానము చేయడము వల్ల కంది దేవాలయాల్లోనూ గోశాలల్లోనూ కందులు దానము చేయటం వల్ల ఎర్రని పువ్వులతో పూజలు చేయటం వల్ల మంగళవారమునకు అంటే కుజుడుకి హితుడు గురువు కాబట్టి ఆదివారము కానీ గురువారము కానీ ఉపవాసాలు చేయడము వల్ల ఎక్కువగా ఈ మిశ్రమముగా ఫలమున్నది సగం బాగుంది సగం బాగులేదు అంటే ఆ బాగులేని సగాన్ని కూడా బాగా మలుచుకునే అవకాశము ఉంటుంది కొంచెం ఖర్చుల మీద ఆధిపత్యం ఉండాలి చెయ్యి భద్రంగా ఉండాలి విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి అందువల్ల మన ఆదాయాన్ని చూసుకుని మన వనరులను చూసుకుని వృథా ఖర్చులు తగ్గించుకుంటే ఈ రాశివారికి శ్రేయస్కరంగా ఉంటుంది ఈ సంవత్సరం అలాగే మనం వృషభ రాశిని చూద్దాం ఈ వృషభ రాశి ఎట్లా ఉంది ఈ సంవత్సరం వృషభము కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ భాగాలన్నీ కూడా వృషభ రాశి కిందికి వస్తాయి వృషభ రాశి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యత ఏడు అవమానము ఐదు అంటే కొంచెము ఈ రాశి వారికి గౌరవాదరాలు సంఘంలో బాగానే ఉంటాయి అవమానపు పాలు తక్కువ ఉన్నది ఆదాయము తక్కువ ఉన్నది వ్యయం ఎక్కువ ఉన్నది ఇక్కడ కొంచెము ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి ఈ రాశివారు పాటిస్తే శుక్రాధిపత్యము అయితే శుక్రుడికి రాజైన కుజుడికి శత్రుత్వమే ఉంది కానీ మంత్రి బుధుడు అయ్యాడు ఈ సంవత్సరం ఆ బుధుడు మంత్రి కాబట్టి బుధ మంత్రిత్వము చేత శుక్రుడికి బుధుడికి కొంచెం స్నేహమే అని మంత్రి మనవాడే కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహిస్తే ఈ రాశివారు చాలా ఈ మిశ్రమ ఫలాల నుంచి చాలా బాగుందండి అనే స్థితికి చేరుకోవచ్చు ఏమిటి జాగ్రత్తలు ఎలా పాటించాలి విద్యార్థులు రంగంలో అయితే కొంచెము శ్రమపడితే మంచి ఫలాలే వస్తాయి విద్యార్థులకు వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కొంచెము సాధారణమైన స్థితినే గడుపుతారు ఎవరైతే శుక్రగ్రహ ప్రీతిగా కుజగ్రహ ప్రీతిగా వ్యవహరిస్తారో అటువంటి జపాలు చేయించటము కానీ అలా మనము ఉపవాసాలు ఉండటము ఇటువంటి పూజా విధానాలు వీటి వల్ల వాళ్ళు చేరుకోవలసిన గమ్యాలు చేరుకోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో ఈ సంవత్సరము ఇబ్బంది ఏమీ ఉండదు వ్యాపారాల్లో కూడా ఒక్కోసారి అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారాల్లో ఉన్నట్టుండి ఏదో పడిపోయినట్లు అలాంటి పరిస్థితులు రావచ్చు అవి రాకుండా యంత్రము కుజుడు అంటే యంత్రానికి సంబంధించిన వాడు రాగి ఆ రాగి యంత్రములు అలాంటివి పూజ చేయించుకుని అవి వాళ్ళ అంగళ్లలో పెట్టుకోవడం ద్వారా వ్యాపారాలలో వాళ్లకు శ్రేయస్సు ఏర్పడుతుంది అలాగే వ్యవసాయ రంగములో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి శ్రమ చాలా పడితే కొంత ఫలము వస్తుంది సంవత్సరం ఎందుకంటే మేఘాధిపతి కుజుడయ్యాడు ఈ సంవత్సరం మేఘాధిపతి కుజుడు కావడముతో మెరుపులు మెరుస్తాయి తప్ప వర్షము రావడము తగ్గుతుంది అందువల్ల మెరుపు అగ్ని ఎప్పుడైతే మనము యజ్ఞయాగాది కర్త నిర్వహణము చేస్తామో అప్పుడు తప్పకుండా వర్షాలు కూడా బాగా కురిసే అవకాశం ఉన్నది ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మంచి ఈ ఈ సంవత్సరం ఏమిటంటే ఇంట్లో కళ్యాణము ధనాదాయము ఇలాంటివి మొదటి ఆరు నెలలు దాటితే వచ్చే అవకాశం ఉంది వృషభానికి అంటే సినిమా రంగంలో ఉన్నవాళ్లకు కానీ లేదా టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కవులు ఇట్లాంటి వాళ్ళు కవిత్వ రంగంలో ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆరు నెలల తర్వాత వైభవము ఉంటుంది ఈ ఆరు నెలలు ముందు నిలదొక్కుకోవాలి కదా మనిషి అందువల్ల తెల్లని పువ్వులతో పూజ చేయడము బర్బరలు అంటే బొబ్బర్లు దానము చెయ్యడము బియ్యము దానము చేయడము ఇలాంటి వాటి వల్ల వజ్రము ధరించటము పూజ చేసుకుని ఇలాంటి వాటి వల్ల ఈ రాశివారు కొంచెము హాయిగా మంచి ఫలాలు పూర్ణముగా పొందవచ్చు ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం మిథునమున్నది మిథునమునకు బుధుడు అధిపతి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఇవి మిథున రాశి కిందికి వస్తాయి అయితే ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత మూడు అవమానము ఆరు మిథున రాశి కూడా మిశ్రమ ఫలాన్నే సూచన చేస్తూ ఉన్నది మిథునం అంటే ద్వంద్వము ఎప్పుడు ఈ రాశి వారికి ఏమిటంటే అవునూ కాదు అవును కాదు అన్నట్లుగా దోలాయమానముగా ఉంటుంది ఈ సంవత్సరం ఈ దోళాల దోలాయమాన స్థితి నుంచి బయటపడాలంటే ఏమిటి అంటే మిథునానికి బుధుడు అధిపతి కాబట్టి బుధుడు విష్ణుదేవతాకమైనటువంటి గ్రహము విష్ణు సహస్రనామము వెంకటేశ్వర సహస్రనామము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇటువంటివన్నీ చెయ్యడము ద్వారా తర్వాత ఆకుపచ్చన అంటే ఎమరాల్డ్ పచ్చ ధరించటం అన్నది మంచిది పచ్చ మనకు కలిగిన వాళ్ళు ఉంటే దానము చేయవచ్చు బ్రాహ్మణోత్తమునికి లేదు మాకంత శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు పెసలు దానం చేయవచ్చు గోశాలలలో ప్రత్యేకముగా పెసలు ఇవ్వడము ద్వారా చాలా మేలు జరుగుతుంది గోపోషణం చేయాలి తప్పకుండా గోవుకు అపకారమైన పని చెయ్యకూడదు ఎప్పుడూ కూడా అది వాడి తరతరాలు తరాలు ఒక వెయ్యి తరాలు ఇబ్బందుల్లో పడతారా గోవుకు గనక అపకారము చేసిన వాడు వాడు ఇటొక వంద తరాలు అటొక వంద తరాలు నరకంలోనే ఉంటాడు అన్నారు కాబట్టి గోసేవ చాలా ముఖ్యము ఉట్టి గోసేవ అంటే నీకు చేతనైనది గోవులకు గోశాలలో ఇవ్వు ఒక గోవును పోషించు ఒక పది గోవులను పోషించు శక్తి ఉంటే లేదా గోశాలలను పోషించు వాటికి ఈ రాశివారు ప్రత్యేకముగా పెసలు అవి ఇవ్వటం అన్నది శ్రేయస్కరము అలా పచ్చని వర్ణము బుధవారము కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వీళ్లకు కలిసొచ్చేటువంటి వారమే బుధవారము అలా మిథున రాశి జాతకులు కొన్ని జాగ్రత్తలు వహించాలి కొంచెము రాహువు వీళ్ళు పాపగ్రహాలయ్యారు కాబట్టి క్యాట్ ఐ అంటారు అంటే గోమేధికము గోమేధికము పుష్యరాగము ముఖ్యముగా గోమేధికము అలాంటివి ధరించటము వల్ల ఒక విధంగా మేలు జరుగుతుంది వీళ్ళకి ఇంకా కర్కాటక రాశి మిథునము దాటితే కర్కాటకం కర్కాటకం ఇవాళ మనము చెప్పవలసిన వాటిలో ఫలాలలో కర్కాటక రాశికి కొంచెం బాగా ఉంది ఈ సంవత్సరం కర్కాటక రాశి ఉన్నవాళ్ళు గత సంవత్సరము కన్నా అనేక విధములుగా అబ్బా ఎలాగ ఇంత బాగా ఊపిరాడుతున్నది మనం ఇంత బయటపడ్డాము ఎన్నో అప్పుల్లో ఉన్నాము ఎన్నో బాధల్లో ఉన్నాము వీటన్నింటినీ దాటుకొని బయటకొచ్చామని చాలా ఆనందించేటువంటి సన్నివేశం అంటే ఒక డెబ్బై శాతము దాకా అరవై ఐదు డెబ్బై శాతము వరకు కర్కాటక రాశి వారు బాగుంటారు ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజపూజ్యత ఆరు అవమానము ఆరు అందువల్ల ఏంటంటే కర్కాటక రాశికి ఆదాయము పద్నాలుగు చెప్పాడు వ్యయము రెండే చెప్పాడు అంటే చాలా వరకు బాగా కలిసి వచ్చే కాలమే ఆ రాజపూజ్యత అవమానాలు సమానముగానే ఉన్నాయి అంటే సంఘంలో నీకు గౌరవము పెద్దగా పెరగకపోయినా ఉన్న గౌరవం అయితే తరగకుండా ఉంటారు అయితే ఆదాయం మాత్రం చాలా బాగా ఉంటుంది మనం చెప్పినట్లే నడుస్తుంది కదా మనం ఏమంటే అది అని ఒంటెత్తు పోకడలు పోవడము కూడా శ్రేయస్కరము కాదు మళ్ళీ ఈ రాశివారు ఎందుకంటే కుజుడు రాజు అయి ఉన్నాడు కుజుడికి చంద్రుడికి చంద్రుడికి అందరి గ్రహాలతోనూ మైత్రి ఉంటుంది కానీ కుజుడికి శత్రుత్వమే చంద్రుడు అందువల్ల రాజు ఒక కంట కనిపెడుతూ ఉంటాడనే జాగ్రత్త ఉండాలి అంటే రాజు అంటే రాజే కాదు తనకు పైన ఉన్నవాడు అధికారి లేదు వ్యాపారస్తులైతే వాళ్ళకు పైన ఎవరుంటారో వాళ్ళు నీకన్నా పైన ఉన్నవాడు కొంచెము నీ మీద ఎప్పుడూ కోపంగానే ఉండే సన్నివేశము అందువల్ల కర్కాటక రాశి వారు ఆ జాగ్రత్తను వహించాలి ఇక సింహము సింహరాశి ఏమిటంటే మఖా నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒక పాదము ఈ మఖా పితృనక్షత్రము ఫల్గుని ఉత్తర ఫల్గుని ఒకటి ఇది సింహరాశి సింహరాశి కూడా ఈ సంవత్సరం ఏమిటంటే ఆదాయము రెండు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత రెండు అవమానము రెండు ఇలా ఉన్నది సింహరాశి అయితే సింహరాశికి ఉన్న ఒకే ఒక సౌకర్యం ఏమిటంటే కుజుడైనటువంటి రాజు ఈ రాశ్యధిపతి అయిన రవికి మిత్రుడు రవి కుజులిద్దరూ మిత్రులు అందువల్ల ఈ రాశి వారికి కొంత రాజప్రీతిగా వ్యవహరిస్తే రాజప్రీతి అంటే ఏం చేయాలి కుజుడికి ఎప్పుడు ప్రీతి కలుగుతుంది అమ్మవారికి భక్తుడు కుజుడు గౌరీదేవికి భక్తుడు అందువల్ల సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రము చాలా పరమతారక మంత్రము ఈ సంవత్సరము అందరికీ మొత్తము అన్ని రాసుల వారికి కూడా ఇది మహామంత్రం ఈ సంవత్సరం ఈ రాశి వారికి కూడా చెబుతూ ఉన్నాను ఎందుకంటే సింహానికి కుజుడు మిత్రుడే కాబట్టి ఆ మిత్రుడికి అనుకూలముగా అంటే ఏమిటి ఆదివారాలు ముఖ్యముగా సింహరాశి కాబట్టి ఆదివారము అలాగే గురువారము ఉపవాసాది వ్రతాలు చెయ్యడం వలన ఎక్కువగా కలిసొచ్చే కాలము ఇది అలాగే ఆదిత్య హృదయము పారాయణము చేయటం ఈ రాశి వారికి చాలా ఉత్తమం ఎందుకంటే ఆదిత్య హృదయం సూర్యుడే సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి సింహరాశికి అధిపతి కాబట్టి ఆయన్ని సేవించటం ఆదివారాలు ఉపవాసాలు ఉండటం చాలా బాగా ఈ రాశికి కలిసి వస్తుంది అలాగే కన్యా రాశి ఉత్తర ఫల్గుణి రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత ఐదు అవమానము రెండు కొంచెము జాగ్రత్త పడితే బాగానే ఉన్న రాశి కానీ మిశ్రమ ఫలాలే గొప్పగా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి వీల్లేదు కానీ నిర్ణయాలలో తొట్టుపాట్లు కానీ హడావిడి పడి ఊరికే ఒకరి మీద అకారణమైన ద్వేషముతో పోటీకి పోయి అలాంటి ప్రమాదాలు తెచ్చుకోరాదు కన్యా రాశి వారు అలా జాగ్రత్తలు వహించినట్లయితే ఎందుకంటే ఆదాయం ఎంతుందో వ్యయమంతుంది మనం సంపాదించేది రూపాయి సంపాదించి పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అప్పులు పెరుగుతాయి తొమ్మిది రూపాయల అప్పులు తప్ప ప్రయోజనం ఏమీ లేదు అయితే ఈ రాశికి కూడా బుధుడే అధిపతి కాబట్టి బుధుడికి మంత్రిత్వము ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలు వహించాలి ఎలాంటివి అంటే విష్ణు సహస్రనామము చాలా ముఖ్యము ఈ రాశి వారికి కూడా మిథునము లాగానే కన్యకు కూడా విష్ణు సహస్రనామ పారాయణము ఎక్కువగా లాభిస్తుంది శోభిస్తుంది వీళ్లకు ఈ రాశి వాళ్లకు ఎక్కువగా పరద్వేషము పరుల మీద ఒక వ్యతిరేకత వాళ్ళకన్నా పోటీగా మనం పరుగులెత్తి వాడు ఒకటి నేను నాలుగు కావాలి అంటే నాలుగు కాదు కదా సున్నాకు పడిపోయి ప్రమాదాల్లోకి వెళ్ళే ప్రమాదము ఉంటుంది అందువల్ల ఇటువంటి జాగ్రత్తలన్నీ ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరము ఎక్కువ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది ఇవి పాటిస్తే తప్పకుండా వీళ్లకు ముందు ముందుకు మంచి జరిగే అవకాశం ఉన్నది అలాగే తులారాశి చిత్త రెండు నాలుగు పా చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశివారికి ఆదాయము రెండు వ్యయము రెండు రాజపూజ్యత ఒకటి అవమానము ఐదు ఈ రాశివారు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే శుక్రుడు అధిపతి ఇందాక నేను ఏవైతే వృషభానికి చెప్పానో ఇంచుమించు అలాంటి జాగ్రత్తలే ఈ రాశివారు కూడా తీసుకోవాలి వాళ్ళు శుక్రుడు అధిపతి కాబట్టి కుజుడికి శత్రువు శుక్రుడు అయినప్పటికీ మంత్రి అయిన బుధుడికి మిత్రుడవుతాడు ఆ కారణం చేత ఏదో కొంచెం వెసులుబాటు ఉన్నది అందువల్ల ఈ రాశి వాళ్ళు ఏమిటి అంటే తుల శుక్రాధిపత్యము బొబ్బరలు తెల్లని వస్తువులు తెల్లని వస్త్రాలు ధరించటము తెల్లని పువ్వులతో భగవంతుణ్ణి పూజ చేయడము శివార్చనము చాలా ముఖ్యము మహాలక్ష్మి ఉపాసన చాలా ముఖ్యము మహాలక్ష్మీదేవిని ఆమె అష్టోత్తరము శతనామావళి నిరంతరము పారాయణం చూసుకుంటూ ఉండాలి అయితే అది వృషభ రాశి వాళ్ళకు కూడా అంతే ఈ వృషభ తులారాసులు ఇలాగే ఉన్నాయి అందువల్ల తులారాశి వాళ్ళు ఏమిటి అంటే ఈ జాగ్రత్తలన్నీ వహించాలి తెల్లని పువ్వులతో పూజ చెయ్యటము పరమేశ్వరుణ్ణి ముఖ్యంగా పూజ చెయ్యడము సరస్వతి ఆరాధనము అలాగే తెల్లని గోవుకు పూజ చెయ్యటము ఆ గోశాలకు పెసలు తర్వాత కంది ధాన్యము ఇలాంటివి ఇవ్వటము ఇస్తే కంది రాజు కదా కుజుడు కాబట్టి ఆయన ప్రీతి చెందే అవకాశము ఉన్నది అలా బియ్యము అవి దానాలు చెయ్యాలి ఈ రాశి వాళ్ళు చేస్తే కొంత ఇబ్బందులు తొలగి ఒక నాలుగు నెల నెలల తర్వాత ఈ రాశి వారికి కొంచెం కొంచెం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ అన్ని రంగాల వాళ్లకు కూడా వ్యాపార రంగంలో ఉన్న చలనచిత్ర రంగంలో ఉన్నా మరి మామూలుగా విద్యారంగంలో ఉన్న కృషి బాగా చెయ్యవలసి ఉంది పది కృషి చేస్తే రెండు ఫలితం వస్తుంది అంత భేదము అవసరము ఉంటుంది చెయ్యటము అలాగే వృశ్చికము విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు వృశ్చికము ఈ రాశి ఈ రాశి వారికి ఆదాయము ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానము ఐదు వృశ్చిక రాశి కూడా మేషరాశి వలనే జాగ్రత్తలు వహించాలి కుజుడు అధిపతి ఈ రాశికి అయితే కుజుడే రాజు కదా అందువల్లనే కొంతకు కొంత మరీ అపకారాలు చెయ్యడు తన ఇంటికి తాను అపకారము చెయ్యడు కుజుడు అయితే ఎప్పుడైతే అపకారము చెయ్యడో రాజు రాజుకు ప్రీతికరమైనవి గనక చూస్తూ ఉంటే ఈ రాశి కూడా ఏమిటి అగ్ని లక్షణము కలది కుజుడి ఆధిపత్యం ఉన్నది కాబట్టి దీపారాధనలు ఇంట్లో ఎప్పుడు జ్యోతులు వెలిగించటము ఇంటికి పూజ చేయడము జ్యోతులంటే కొవ్వొత్తులు వెలిగించటము కాదు కొవ్వొత్తుకి కుజుడు ప్రీతి చందడు అలాంటివి కాదు దీపారాధనమే శ్రేష్టం ఎప్పటికీ కూడా ఉదయము సంధ్యలో ప్రతి ఇంటిలో దీపారాధన వెలుగుతూ ఉండాలి ఇది భారతీయ సంస్కృతి ఏదో పాశ్చాత్య సంస్కృతులు పెట్టుకొని మన నెత్తినేసుకొని కొవ్వొత్తులు వెలిగిస్తే ఏమీ రాదు ఒక దుర్మార్గమైన కొవ్వొత్తులు వెలిగించటం వల్ల ఏమవుతుంది గాలి కలుషితమవుతుంది వాతావరణం అదే నువ్వు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం అన్నాడు మూడు లోకముల ఎందు చీకటి పోగొట్టేదయ్యా ఈ దీపము అన్నాడు ఎలాంటి దీపము సాధ్యం అంటే నేతిలో తడిపి ఆవునే ఇంకా శ్రేష్టము అయ్యా మాకంత శక్తి లేదు నూనెలో తడుపు పర్వాలేదు అక్కడ దీపం ముఖ్యము అందువల్ల త్రివర్తి సంయుక్తం ఒత్తులు రెండయ్యాలా గురువుగారు ఒకటయ్యాలా ఆరయ్యాలా అని అడుగుతూ ఉంటారు అవసరము లేదు సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నాడు మూడు కలిపి ఒకటిగా వెయ్యాలి త్రివర్తి సంయుక్తం అలాంటివి రెండు పెట్టవచ్చు ఒకటే పెట్టవచ్చు ఏమి ఇబ్బంది లేదు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్ణినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం మూడు లోకాలలో కూడా చీకటిని పోగొడుతుందయ్యా అంటే ఉన్నప్పుడే కాదు నీవు ఏ లోకానికి వెళ్ళినా భూ నభోంతరాళములలో కూడా నీ వైభవం వెలుగుతుంది దీపములాగా అన్నాడు అగో అటువంటి దీపము ఎప్పుడు సంధ్యా సమయములో సూర్యుడు అస్తమించేటప్పుడు తన తేజస్సును అగ్నియందు నిక్షేపణము చేసి ఆయన అస్తమిస్తాడట సూర్యుడు అందువల్ల సూర్య తేజస్సు అగ్నిలో ఉంటుంది ఎప్పుడు సూర్యాస్తమయం అయ్యే లోపల దీపారాధన చేయాలి పూర్వకాలములో ఇళ్లకు గూళ్ళు ఉండేవి అటు ఇటు దీపపు గూళ్ళు ఇప్పుడు ఆ గూళ్ళు ఏమి లేదు అందుకే గూట్లో కబడము నోట్లో గూట్లో దీపము నోట్లో కబడము అనేవాళ్ళు పూర్వం అంటే దీపం పెట్టగానే భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు అలాగ దీపం పెట్టడానికే వీల్లేదు ఇళ్ళన్నీ మారిపోయాయి అన్ని అపార్ట్మెంట్లు అయిపోయాయి ఎక్కడ పెట్టాలి ప్రహరీ గోడల మీద పెట్టాలి అక్కడ పెడితే గాలికి ఏమైపోతాయో తెలియదు అలా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇంట్లో దీపము ఇంటి ముంగిట అటు ఇటు పంచలలో దీపం పెట్టుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదు అవి పెట్టుకోవటము చాలా శ్రేయస్కరము అన్ని రాశుల వరకు ఈ సంవత్సరం ఇది చెయ్యాలి ముఖ్యంగా వృశ్చిక రాశి వారైతే ప్రత్యేకంగానే చెయ్యాలి ఈ దీపారాధనము ఇదంతా కర్త నిర్వహణము ఇవన్నీ ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వాహనాదులు ప్రయాణాదుల దగ్గర జాగ్రత్త కూడా వహించాలి ఎక్కువగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించాలి కలహము అవసరం ఊరికే కలహాలు వచ్చే ధనురాశి ఈ ధనురాశి ఈ సంవత్సరం బాగుంది అన్నింటికన్నా అన్ని మిశ్రమ ఫలాలని ఎక్కువగా చెప్తున్నాం కర్కాటక రాశిలాగా ధనురాశి కూడా చాలా బాగుంది ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత ఏడు అవమానము ఐదు అన్నాడు మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదము ఇవన్నీ కలిపితే మనకు ధనురాశి ఈ ధనురాశికి ఆదాయం పదకొండు అన్నాడు వ్యయం చాలా తక్కువ చెప్పాడు ఐదు అందువల్ల చాలా బాగుంది అని చెప్పాలి ఎందుకంటే గురువు యొక్క కారణము గురువు మిత్రుడయ్యాడు గ్రహానికి రాజగ్రహానికి కాబట్టి గురువు గురువే కదా బృహస్పతి ఆయన అందువల్ల ఆయన అనుగ్రహము ప పరిడవిల్లి పల్లవించి ధనుస్సు రాశికి చాలా బాగున్నది ఈ సంవత్సరము వృత్తి ఉద్యోగాలలో నువ్వు జాగ్రత్తగా గనక కొన్ని దేవతా పూజలు అవి చేసినట్లయితే మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము ఉన్నది అలాగే చలనచిత్ర రంగంలో కానీ టీవీ రంగాల్లో పురస్కారాలు అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాసుల వారికి వ్యాపార రంగంలో కొంచెము లక్ష్మీ పూజలు కుబేర పూజలు ఇలాంటివి యంత్రధారణాలు చేసుకోవటం వల్ల మంచి లాభాలే వచ్చే అవకాశం ఉన్నది ఈ ధనురాశి వారికి అట్లాగే మకర రాశి మకర రాశి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ అలాగే శ్రవణము నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఇదంతా కూడా ఈ సంవత్సరం మకర రాశి మకర రాశికి ఆదాయము పద్నాలుగు వ్యయము పద్నాలుగు రాజపూజ్యత మూడు అవమానము ఒకటి అన్నాడు చాలా బాగున్నాయని చెప్పవలసిన వాటిలో ఈ మకర రాశి కూడా చాలా బాగుంది ఈ సంవత్సరం మకర రాశికి కూడా ఇంటిలో కళ్యాణములు జరిగే అవకాశము మంచి మంచి పురస్కారాలు వచ్చే అవకాశము సాహిత్యము కవిత్వము రంగాల్లో ఉన్నవాళ్లకు అలాగే చలనచిత్ర రంగములో ఉన్నవాళ్లకు రాజకీయ రంగములో ఉన్నవాళ్లకు కూడా ఈ రాశి మంచిదే ఈసారి మకర రాశి అయితే ఏలినాటి శని అనే ప్రభావము ఒకటి ఉంది కాబట్టి ఆ మేరకు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కుజుడు కొంచెము గృహాలు మారినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు చేసే అవకాశం ఉంది ఆ ఇబ్బందులు గనక రాకుండా దేవతా పూజనము గనక చేసినట్లయితే ఎక్కువగా రుద్రాభిషేకాలు చెయ్యడము కృష్ణ శబ్దాన్ని ఉచ్చరించటము కృష్ణనామము చాలా గొప్పది ఆ కృష్ణనామోచ్చారణము చెయ్యడము ఇటువంటి వాటి వల్ల అమ్మవారిని పూజించటం అన్నది సర్వశిఖరము ఇంకా దానికి తిరిగే లేదు చండీదేవిని రుద్రుణ్ణి పూజించటం అన్నది అన్నింటికన్నా శిఖరము అలా చెయ్యటము ద్వారా చిన్న చిన్న ఇబ్బందులను దాటవచ్చు అద్భుతమైన యోగాలను పండించుకోవచ్చు ఆ యోగాలు ఉన్నాయి కాబట్టి ఈసారి ఆ యోగాలు సఫలమవుతాయి మకర రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి కుంభరాశి కూడా మకర రాశి లాగానే ఇది కూడా బాగున్న వాటిల్లో ఉన్నది కాబట్టి దీనికి ఏమిటంటే ఎక్కువగా రుద్రాభిషేకాలు మనము పట్టుదలలు గుంభనంగా ఉండటం అన్నది కూడా చాలా ముఖ్యము అన్ని ప్రణాళికలు అందరితోనూ చర్చించకుండా కొంచెము గూఢత్వాన్ని పాటించటము వలన విజయాలు సంపూర్ణంగా సొంతమయ్యే అవకాశము ఉంటుంది కుంభ లగ్నానికి ఈ లగ్నానికి కూడా గృహములో కళ్యాణాలు విశేషమైన లాభాలు కలిగే సంవత్సరము కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి అంటే మనకు వచ్చిన ఆలోచనలన్నీ పది మంది ముందు పెట్టకుండా కొంచెం గుంభనాన్ని పాటించటం అన్నది ముఖ్యము ఈ సంవత్సరం కొన్ని రాసుల వాళ్లకు ఉన్నట్టుగా భాగస్థులను చేర్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహిస్తే ఆ భాగములో ఉన్న వ్యక్తులు కూడా మీ అభ్యుదయానికి తోడవుతారు అందువల్ల ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవలసి ఉంటుంది ఏమైనా కుంభరాశి కూడా బాగా ఉన్నాయి అన్న రాసులలో ఒకటే ఈ సంవత్సరం అటువంటి అవకాశం ఉన్నదే చాలా బాగున్నదే ఈ సంవత్సరం కుంభరాశి ఇంకా మీనరాశి పూర్వాభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ భాగాలన్నీ కలిసి మీన రాశిగా లెక్కింపబడతాయి ఆదాయము పదకొండు వ్యయము ఐదు రాజపూజ్యత రెండు అవమానము నాలుగు బాగా ఉన్నది అంటే గౌరవం విషయములో రెండు అవమానము నాలుగు అక్కడ కొంచెం భేదం ఉన్నది తప్ప మామూలుగా లాభము పదకొండు ఆదాయము ఐదు వ్యయము ఆదాయము చాలా ఎక్కువగా బాగా ఉంది ఈ సంవత్సరం ఈ రాశికి కూడా అయితే ఈ బాగా ఉన్నదానికి ఇంకా కొంచెము దోహదం చేసుకోవటం ఏమిటి ఈ రాశి కూడా గురువు అధిపతి కాబట్టి గురు సేవం సేవనం అంటే ముఖ్యంగా గురు ఈ సంవత్సరం అందరికీ కూడా చేయవలసినది ఏమిటి అంటే ఎక్కువగా గురుసేవ గురువులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించటము గురువు అంటే లోకానికే గురువు దక్షిణామూర్తి శివుడు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు ఇలాంటి తత్వాలను పూజించడం గురువారాలు ఉపవాసము ఉండడం గురువారాలు శనగలు దానము చేయడం ఆ శనగలు నాన్ నానబెట్టి దాన్ని దారంగా ఒక మాలగా కూర్చి దక్షిణామూర్తికి సమర్పించటము కూడా చాలా వరకు దోషపరిహారం అవుతుంది మనకు అభ్యుదయకారకముగా అవుతుంది ఇటువంటిది ఈ మీనరాశి సహజంగానే ఈ సంవత్సరము మీనరాశి పాటించేవే అందరూ కూడా పాటించాలి మీన ధనుర్మీనాలు ఏవైతే పాటిస్తారో అలాంటివి అందరూ కూడా సహజంగా అంటే దీపారాధన అన్నది కందులు దానము చెయ్యడం అన్నది ఎర్రని వస్త్రాలు ధరించడం అన్నది అంటే ఇటుక రంగు కుజుడి రంగు పగడాలు ధరించటం అన్నది పగడాలు దానము చేయటం అన్నది కపిల గోవుకు ఆహారం పెట్టడం అన్నది గోపోషణం అన్నది ఇవన్నీ ఈ సంవత్సర కృత్యము అన్ని రాసుల వారు కూడా ఈవి చెయ్యాలి సంవత్సరం ముఖ్యముగా సనాతన హైందవ ధర్మాన్ని పాటించాలి ఎందుకంటే ఆ రంగు దాన్నే సూచిస్తుంది ఈ సంవత్సరం దానికి చాలా తేజస్సుగా ఉంది హైందవ ధర్మ సంఘటన ఏర్పడుతుంది అందరూ ఒక తాటి మీదకి చేరుతారు ఈ సంవత్సరం ఇటువంటి సన్నివేశం ఏర్పడుతుంది అందువల్ల నేను ఈ హిందూ ధర్మము టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా ఏం సూచన చేస్తున్నానంటే హిందూ ధర్మాన్ని పాటించండి అవలంబించండి యందు ఉన్న గొప్పతనాన్ని మహాఫలంగా అందుకోండి ఈ సంవత్సరం దానికి తా దేవతల ఎందు మంత్రముల ఎందు అనుష్ఠానముల ఎందు శ్రద్ధ పెట్టి వాళ్లకు రావలసిన ప్రగతి క్షేమము చూసుకోవాలి అనారోగ్యాలకు గురి కాకుండా వేరే ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి బాగా ఉంది అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెము దేవరా దేవతారాధనలతో జాగ్రత్త వహించాలి ఎర్రని పుష్పాలు సామూహికంగా ఈ సంవత్సరం ఎర్రని పుష్పాలు వాడాలి అందరూ ఎర్రని అక్షతలు స్థూలముగా అందరికీ క్షేమం ఏ రాశి వారికైనా కూడా ఎర్రని వస్త్రాలు ఎర్రని రంగు ఎర్రని ఇవన్నీ కూడా అంటే మంగళవారము ఆదివారము ఇలాంటి వారాలు వారాల్లో ఇవి క్షేమంకరంగా స్థూలముగా ఎందుకంటే అన్ని ఫలాలు అలా ఊరికే రాసి అని చెప్పడానికి సాధ్యం కాదు వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా జాతకం చూస్తేనే తప్ప ఆ జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉందో ఏది ఏమి అనేది ప్రత్యేక ఫలము సంపూర్ణముగా వంద శాతం చెప్పడం సాధ్యమవుతుంది మామూలుగా ఇవి సమూహ ఫలాలు సమూహ ఫలమైన అరవై శాతము పైగా జరిగే అవకాశాలు ఉన్నాయి వీటికి అందుకని నవరాగం కోకిల శృతులు నందత్కంఠముల్ సాగినట్లు నవరాగముల కోల శృతులు నందత్కంఠముల్ సాగినట్లు అవనీ సర్వము తాన్ సుమాకరముగా అవనీ సర్వము కౌసుమాకరముగా ఆనందముల్ కూర్చినట్లు కుసుమాకరము అంటే వసంతము భూమండలమంతా వసంతంలాగా ఈ సంవత్సరం భాషిస్తుంది అవనీ సర్వము తాన్ సుమాకరముగా ఆనందముల్ కూర్చినట్లు ఉమా ఉమా తత్రిక తత్రికము ఓం ఉమా ఓం అవుతున్నది అ త్రికమోంకృతి స్వరముగా గూర్చు ఐశ్వర్యముల్గూర్చి శ్రీ ప్లవ ఈ తెలుగులకు ఎల్లవారికి తెలుగులకు ఎల్లవారికి శుభోల్లాసంబుచేకూర్చు తన్ తెలుగు వాళ్ళకే కాకుండా ప్రపంచంలో ఈ తెలుగు రెండు రాష్ట్రములకే కాక ప్రపంచములో ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అన్ని చోట్ల తెలుగు వాళ్ళే కాదు భారతీయులందరికీ భారతీయులకే కాదు మొత్తము విశ్వ మానవాళికి కూడా క్షేమము లాభము కలుగుగాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో సుఖినోబూ అవధాన సరస్వతీ పీఠ సన్నిధి నుంచి అమ్మవారి చరణాబ్జముల నుంచి టీవీ ఫైవ్ హిందూ ధర్మము ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు అనే ఆశీర్వచనాన్ని తెలియజేస్తూ ప్లవనామ సంవత్సరము మీకు అష్టైశ్వర్యములను ప్రసాదించుగాక జయోస్తు గురుగారు పంచాంగ పట్టణాన్ని మీ ద్వారా శ్రవణం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఈ రవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ఉగాది విశేషాన్ని ఎంతో చక్కగా మాకు తెలియని ఎన్నో విశేషాలను తెలియపరిచారు మాకు ఈరోజు మీకు ధన్యవాదాలు గురుగారు తెలియచేసినందుకు గురుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగల నాగపడి శర్మ గారి మాటల్లో ఉగాది విశేషాలను అలాగే పంచాంగ పఠనాన్ని శ్రవణం చేశాం కదండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం